హలో అండి, వెల్కమ్ టు స్పైసీ స్టఫ్. నేను మీ దీప్క. ఈరోజు దసరా సందర్భంగా అమ్మవారికి నవరాత్రులప్పుడు సమర్పించే ప్రసాదం కదంబం అండి. ఈ కదంబాన్ని మన అచ్చు తెలుగు కూరగాయలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ కదంబాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేస్తారండి, చాలా బాగుంటుంది. ఈ కదంబానికి కావాల్సిన కూరగాయలు తీసుకుందామండి. ఒక దోసకాయ, ఒక చిలకడ దుంప, ముల్లంగి, ములక్కాళ్ళు, గుమ్మడికాయ, సొరకాయ, నాలుగు బెండకాయలు, పచ్చిమిర్చి తీసుకోండి. ఇంకా ఇందులో వంకాయలు, దొండకాయలు కూడా వేసుకోవచ్చండి. ఈ కూరగాయలన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకునే ముందు బియ్యం పప్పు నానబెట్టుకుందామండి. ఒక గిన్నెలోకి అరగ్లాసు బియ్యం తీసుకోండి. అలాగే బియ్యానికి సరిపడా 1/2 గ్లాస్ కందిపప్పు, 1/2 గ్లాసు పెసరపప్పు వేసుకోండి. ఈ మూడింటిని శుభ్రంగా కడిగి అరగంట సేపు అయినా నానబెట్టుకోండి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఇవన్నీ నానేలోపు కూరగాయలను శుభ్రంగా కడిగి కట్ చేసేసుకోండి. తర్వాత నానిన బియ్యాన్ని ఇలా నీళ్లు తీసేసి కుక్కర్లో వేసుకోండి. పెసరపప్పు, కందిపప్పు కూడా ఇలా వేసేసుకుని ఇందులో మనం 1/2 కప్ బియ్యానికి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పప్పు దినుసులకి ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ రప్పించండి, సరిపోతుంది. ఇంకో పక్క బాండీ పెట్టుకుని కూరగాయలను ఉడికించుకుందాము. దానికోసం 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఇందులో మనం తరిగి పెట్టుకున్న కూరగాయలని యాడ్ చేసుకోవాలి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. ముందుగా 5-6 ములక్కాయలని యాడ్ చేసుకోండి. తర్వాత ముళ్ళంగి ముక్కలు యాడ్ చేసుకోండి. తర్వాత దోసకాయ ముక్కలు, 4-5 చిలకడదుంప ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, తర్వాత 6-7 సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన కూరగాయలని యాడ్ చేసుకోవచ్చు. 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ముక్కల్ని 1-10 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వండి. పైన మూత పెట్టి బాయిల్ చేసుకుందాము. ఇందులో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేయకూడదండి, నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి. చూసారా, 10 నిమిషాల తర్వాత 50% కూరగాయలన్నీ కూడా ఉడికిపోయినాయండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1/2 కప్ చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందామండి. 1/2 కప్ అంటే 125 ml చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నాము. ఈ చింతపండు రసం వేసిన తర్వాత 1-5 నిమిషాల పాటు మూత పెట్టి మరిగించండి, సరిపోతుంది. తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు 2 స్పూన్ల కారం వేసుకోండి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని మొత్తం కలిపేసుకోండి. లాస్ట్లో ఆఖరిన మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని దంచుకొని వేసుకోవాలండి. ఈ బెల్లం మొత్తం కూడా వేసుకుని మొత్తం కలిపేసుకోండి. మూత పెట్టుకుని 1-5 నిమిషాల పాటు మరగనివ్వండి. ఈలోపు మనం కుక్కర్ విజిల్ వచ్చేసింది కదా, మనకి రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ రైస్ మొత్తాన్ని కూడా బాయిల్ అవుతున్న ఈ సాంబార్లో వేసేసుకోవాలి. వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోండి, సరిపోతుంది. మనకి ఇది థిక్గా అయినప్పుడు, కొంచెం గట్టి పడినప్పుడు, ఇప్పుడు బాగానే లూజ్గా ఉంటుందండి, తినేటప్పటికి గట్టి పడుతుంది, అప్పుడు మనం కాస్త వేడి నీళ్ళని కలుపుకుంటే సరిపోతుంది. ఈ కదంబంలో మనం ఇంగ్లీష్ కూరగాయలను అస్సలు వాడలేదండి. టమాటా, క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్ ఇలాంటివి ఏమీ వాడలేదు. ఇప్పుడు మనం ఇందులో లాస్ట్గా తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక చిన్న తాలింపు బండి తీసుకుని అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసుకుని లాస్ట్లో ఈ ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు కరివేపాకు వేసుకుంది 1 రెప్ప, సరిపోతుంది. మనం నవరాత్రులప్పుడు గుళ్ళో పెట్టే ప్రసాదం చాలా ఇష్టంగా తింటాం కదా, అలాగే ఇంట్లో చేసి పెట్టండి, బాగుంటుంది. ఇలా 1 గిన్నెలోకి సర్వ్ చేసుకుని దేవుడికి నివేదించుకోండి. ఇంతే అండి, లాస్ట్లో తాలింపు వేసుకోండి, మన కదంబం రెడీ. చూశారు కదా, చేసుకోవడం చాలా సింపుల్ కదా. నచ్చిందా? మరి లేట్ చేయకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేసేయండి. అలాగే అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.